శాంతి ప్రసాద్ గారు ఏ విధంగా చూసారు రెండు రోజులు సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ముగింపు ప్రసంగం ద్వారా ఒక సంకేతం ఇచ్చారు అనుకోవాలా లేదా కేవలం ఇది ఒక రాజకీయ వేడుకగా జరిగిపోయిందని మాత్రమే అనుకోవాలా? మా నాదెండ్ల మనోహర్ గారు దీన్ని చక్కగా రెండు రోజుల పాటు సర్కస్ లో నడిచింది. నేనైతే ఒకటే చెప్తాను, పరనింద రోత్కష్ట ఆత్మేమంటామంటే ఆత్మస్థుతి చిడతల భజన. ఇది తప్పితే చిడతల భజన ఎవరి గురించి నేను చెప్పాల్సిన అవసరం. ఇక వైఎస్ విజయమ్మ గారి గురించి సోదర ప్రసాద్ గారు చెప్పాడు. అయితే టెక్నికల్గా ఒక అంశం ఉంది, బహుశా ఆ అంశాన్ని కొంతమంది దాన్ని ఓవర్లుక్ చేస్తారు. టెక్నికల్గా అయితే ఏంటంటే, ఒక మనిషి రెండు రాజకీయ పార్టీలకి అధ్యక్షులుగా ఉండకూడదు, గౌరవ అధ్యక్షులు కానీ అధ్యక్షులు. ఆమె ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉంది, వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. ఈ రెండింటికి ఉండడం అనేది చట్ట విరుద్ధం. అందుకనే బహుశా చేత రాజీనామా చేయించారు. అది మనకి టెక్నికల్గా కనపడే కారణం, కానీ అంతర్గత కారణాలు ఏంటనేది అది కుటుంబానికి సంబంధించింది, మన రాజకీయాలకు సంబంధించింది కాదు. కాబట్టి దాని మీద జనసేన పార్టీగా మేము సిద్ధాంత పరంగా మాట్లాడాలి. కానీ జగన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్న బట్టి అక్క చెల్లెమ్మలు అవ్వాతాతలు అన్న తమ్ముళ్ళు ఈ వీడి గురించి తల్లి అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ తల్లి శల్యమ్మ గురించి మనం మాట్లాడుతాం. ఆ శల్యమ్మ ఎక్కడికి పోయింది నాకు అర్థం కాదు. అన్న వదిలిన పాడు, ఎందుకంటే ఈ అన్న జైల్లో ఉన్నప్పుడు ఈ బాణమే రోడ్ల వెంబడి తిరిగింది. ఆమె నిజంగా వాస్తవంగా ఏమాత్రం కనీసం మానవత్వం కింద ఉన్నవాళ్ళైనా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక ఆమెకు బెనిఫిట్ తెలుస్తా. నువ్వు తల్లి శల్యమ్మలకే నువ్వు న్యాయం చేయలేని వాడు, రాష్ట్రంలో అత్తకి చెప్పాడు గతంలో రాజశేఖర రెడ్డి ఒక అమూల్యమైన మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. సొంత తల్లికి కూడి పెట్టినాడంట, పిన్నమ్మకి గాజు చేస్తున్నాడంట. అలాగే తల్లి శల్యని కూడా చూడలేని ఈ నాయకుడు కనీసం కొంత ఆస్తిలో పంపకం చేసి వాళ్ళని తృప్తిపరచలేని ఈ నాయకుడు రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర సంపదను పప్పు బెల్లాలకు పంచి రాష్ట్రం అంతా ఉన్న అక్క చెల్లెలకు తృప్తిపరుస్తాడట. ఇది ఇవాళ ఆయన చెప్పిన ఉవాచారం. మరి ఏం చేస్తాడో, ఎంతమంది చెల్లెలు వారు తృప్తి పడ్డారో వచ్చేందుకు వాళ్ళు చూపిస్తారు. ఇక ఈ రెండు రోజుల ప్రసంగంలో ఏ ఒక్కరైనా కానీ విధానాల గురించి ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు పాలన ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు పాలన ఎలా జరిగింది, భవిష్యత్తులో మనం పాలన ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రజారాజ్యంగా మళ్ళీ 2024 ఎన్నికలు మనం గెలవాలంటే మనం ఏ రకమైన విధానాల్లోకి వెళ్ళాలి, ఇప్పటి వరకు ఏం చేసాము, వాటిల్లో ఎంతవరకు మనకి సక్సెస్ఫుల్ అయ్యాము, ఏ మేరకు మనం ప్రజలకు వెళ్ళలేకపోయాము, ఎందుకు వెళ్ళలేకపోయాము, ఈ కారణాలు ఎవరైనా కానీ పునరాలోచించి అది లీడర్ యొక్క ప్రధాన సారాంశం. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు మనం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాము, ప్రభుత్వం ఎందుకు ఎండగట్టలేకపోతున్నామో, మనం ఏ మేరకు ప్రజలకు పుచ్చుకెళ్ళలేకపోతున్నాము అనే దాని మీద వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు, పార్టీ నిర్మాణం గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇవి బేసిక్ ఫండమెంటల్స్ అయితే వీటిలో ఏ ఒక్కటన్నా ఈ రెండు రోజులు ప్రేమలో పాలైంది. వాళ్ళు నేను మధ్యాహ్నం అందరూ ఎందుకో ఫోర్ సెక్టర్ పెట్టారు, వాళ్ళు ఎట్ల టైంలో వస్తువులు లెక్కించుకుని మహిళల్ని ప్రేమలు తీస్తారు. ఏం చెప్పదలుచుకున్నారంటే, మన జగన్ రెడ్డి గారి యొక్క స్పీచ్ వచ్చే సమయానికి టిక్ తెలిసిన జనాలు అక్కడ కనపడాలి అనే మోటో నాకు స్పష్టంగా కనపడింది. అయితే 12 తీసుకుంటే ఏంటంటే ప్రేమల జనాలు అంటే వాళ్ళు 2 వెళ్తారు, భోజనాలు చేస్తారు, జగన్ రెడ్డి ప్రసంగం 2 స్టార్ట్ అవుతుందో వింటారు, ఇది కదా. కానీ ఆ షో అయినా సక్సెస్ఫుల్ అయిందా, అక్కడ ఉన్న స్థలం ఎంత, మీరు అనుకున్న ఎస్టిమేషన్ ఎంత, మొదటి రోజు 150,000 అన్నారు, రెండో రోజు 2.5 లక్షలు వస్తారు, మరి 2 రోజుల మీద కలిపి ఎంతమంది వచ్చారో మీరే చెప్పాలి.
కానీ చూస్తున్న ప్రజలకు బట్టి అక్కడ ఉన్న స్థలం వైశాల్యము కూర్చో కలిగిన జనాభా కెపాసిటీ ఎప్పటికైనా కానీ అవగాహన ఎప్పటికైనా కానీ అవగాహన ఈ యొక్క బహిరంగ సభలు జరిపే వాళ్ళకి కాకపోతే పార్టీ పరంగా ఇటువంటి నిర్ణయాలు లేవు ప్రభుత్వ పరంగా వాళ్ళు విధాన పరంగా ఇప్పటివరకు ఏం చేసినాము ఏం చేయకూడదు నిర్ణయాలు వాళ్ళు మాట్లాడినల్లా పుష్పకిస్తాము తప్పదు నేను ఈరోజు జగన్ రెడ్డి ఒకటే పిలుస్తాను నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి నీకు దమ్ము